சேரும் கொடை புகழ் எல்லை சேரும் கொடை புகழ் எல்லையிலானை ஓராயிரம் ஓராயிரம் பேரும் உடைய பிரானை அல்லால் மற்றியான் கிலே மாறி அனைய கை மாறை ஒக்கும் திம் மால்வரை ஒக்கும் தின் தோள் என்று பாரில் ஓர் பற்றையை பச்சை பசும் பொய்கள் பேசவே திருவடிகளே சரணம். ரிஷிம் ஜுஷாமகே கிருஷ்ண திருஷ்ணா தத்துவ விபோதிதம் சஹஸ்ரசாகாம் யோத்ராக்ஷீத் திராமிடீம் பிரம்மசம்ஹிதாம். பிரிய பகவதோத்தமலாரா, மூடவ சதகல்லோ 9వ దశకంలో 7వ పాశురం ఈనాడు. షేరుం కొడెపుగళ్ ఎల్లయిలానై ఓరాయిరం పేరుముడయ పిరానయల్లాల్ మత్తయాన్గిలేన్ మారియనయగై మాల్వరయొక్కుం తిండోళెన్న పారిలోరు భత్తయై పచ్చై పశుం పొయ్గళ్ పేశవే. సహస్రనామాదులు సహస్రనామాలను అనేక సహస్రనామాలను కలవాడు ఉపకారకుడు ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు. అతనినే మనం పొగడాలి, అతనినే ప్రశంసించాలి. ఇంద్రుడు చంద్రుడు అని నరస్తుతులను మనం చెయ్యకూడదు అని ఆళ్వార్ల యొక్క మనోభావం. అది మాత్రం కాదు, దారిదోపిడి నుండి తన వస్తువులంతా కూడా, తన చేతిలోని వస్తువులంతా కూడా తీసుకొని తప్పించుకున్న వారి వలె నమ్మాళ్వార్లు ఇక్కడ ఈ నరస్తుతి చెయ్యకుండా తప్పించుకొని నారాయణ స్తుతిని చెయ్యడానికి ఆయన సంకల్పించుకొని భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంతో నరస్తుతి వాసన లేకుండా నారాయణ స్తుతినే చేస్తూ ఉన్నారు. అదే వారికి చాలా సంతోషం అన్నమాట. ఈ పాశురం యొక్క తాత్పర్యం, షేరుం కొడెపుగళ్ ఎల్ల ఇలానై. షేరుం కొడెపుగళ్ అంటే కొడై పుగళ్, దానం. కొడై అంటే దానం, పుగళ్ అంటే కీర్తి. షేరుం కొడెపుగళ్ అంటే తను ఏదైతే దానం చేస్తాడో తనకు తగినటువంటి దానమునకు అందుకు వచ్చినటువంటి ఖ్యాతి. పుగళ్ అంటే ఖ్యాతి, కీర్తి. ఏదైతే చేస్తాడో దానికి తగినటువంటి కీర్తిని పొందినవాడు షేరుం కొడెపుగళ్ ఎల్ల ఇలానై ఓరాయిరం. ఎల్ల అంటే అవధి, ఇలానై అంటే లేదు. అవధి లేనివాడును అద్వితీయమైనటువంటి ఓర్ అన్నారు. ఎల్ల ఇలానై ఓర్ ఆయిరం, ఓర్ అనే శబ్దానికి అద్వితీయమని అర్థం. సాటి లేని మేటి అయినటువంటి అక్కడ ఆయిరం పిరానై, ఓరాయిరం పేరుముడయ పిరానై అంటే 1000 నామములు. అంటే భగవంతుని యొక్క నామములు 1000 లేదు అక్కడ, కానీ ఆళ్వార్లు ఉపచారంగా చెప్తూ ఉంటారు కనుక అద్వితీయమైనటువంటి 1000 తిరునామములు కల పిరాన్. పిరాన్ అంటే ఉపకారకుడు. ఆ ఉపకారకుణ్ణి ఓరాయిరం పేరుముడయ పిరానై అల్లాల్, అతనిని తప్పితే మత్తయాన్గిలేన్ మారియనహై మాల్వరయ మత్ పారిల్,
అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓర్పత్తయ్యి. ఇక్కడ విశేషంగా ఏం చెప్తున్నారంటే, ఆ భూమి యందు నిష్ప్రయోజనమైనటువంటి ఒక పదార్థమును దానం అన్నారు. కనుక మారి అనయగై మాల్వరై ఒక్కం తిందోడన్నే, అతనిని పోయి అక్కడ పర్వతం వలె ఉన్నాడు మేఘమును, మారి అంటే మేఘము, కనుక ఆ మేఘమును పోలినవి అలాగే తింతోడన్నే అద్భుతమైనటువంటి పర్వత సమానమైనటువంటి భుజములు కలవాడు అని చెప్పుతూ పారిలోరు పత్తగి భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఇలా స్తుతి చేస్తున్నారే, పచ్చై పశుం పొయ్యిహళ్ పేసి, పచ్చి అబద్ధం, ఇది శుద్ధ మిథ్య అన్నారు. శుద్ధమైనటువంటి మిథ్యా వార్తలంతా కూడా చెప్పుటకు నేను శక్తుడను కాను, పచ్చై పశుం పొయ్యిహళ్ పేషవే అన్నారు. అంటే పేషయాన్ కలేన్, నాకు అటువంటి ఒక శక్తి లేదు అని నమ్మాళ్వారు నొక్కి వక్కాడిస్తున్నారు ఈ పాశురంలో. విశేషంగా షేరుం కొడెపుహళ్ ఎల్లయిలానై అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే, చెప్తూ ఉంటారు మనకు వ్యాఖ్యానంలో, భగవంతుడు అన్నీ ఇస్తాడు, అడిగిన వెంటనే అన్నీ ఇస్తాడు భగవంతుడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు, కానీ దాన్ని వాళ్ళు చాలా ఎక్కువ చేసి చెప్పుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు అలా కాదు, ఇచ్చుట చేత వచ్చినటువంటి కీర్తి కలవాడు అని అర్థం. అంటే ఇవ్వకుండానే కొంతమంది కీర్తికాంక్షులుగా ఉంటారు, భగవంతుడు అలా కాదు, ఇచ్చుట చేత వచ్చినటువంటి కీర్తి కలవాడు. దానికి తగిన దానము ఇచ్చుట చేతనున్న కీర్తికి అవధి లేదు అన్నారు, దానికి ఎటువంటి ఒక పరిమాణం లేదు. కనుక ఒకతను ఒక వ్యక్తికి పశువుని ఇస్తే వీనికి దీనికి కారణమేమి అని ఉంటారు పెరుమాళ్ళు. ఆ సింహాసనాన్ని శ్రీ శత్రుంజయంతా కూడా పూర్తిగా ఇచ్చిన తర్వాత ఏమీ లేనటువంటి సమయంలో అక్కడ ఒక బ్రాహ్మణుడు, త్రిజటుడు అనేటువంటి బ్రాహ్మణుడు వచ్చి అర్థించగా, ఆ భగవంతుడు సరయూ నదీ తీరం ఒడ్డున ఉన్నటువంటి పశువులను అంతా కూడా నీవు తీసుకుని పో అన్నారు రామచంద్రుడు అలా చెప్పగా. కనుక ఆ భగవంతుడు ఇస్తే అది తగినదే అని కదా చెప్పారు. కనుక తగిన దానముచే వచ్చినటువంటి కీర్తికి అవధి లేని వానిని అతనికే కవిత్వాన్ని చెప్పాలి అన్నారు. అది మాత్రం కాదు, ఓరాయిరం పేరుముడయ పిరాన ఎల్లాలి. ఇక్కడ చాలా విశేషాలని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. నరస్తుతి ఎందుకు చేయాలన్నారు, నరస్తుతి చేత కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అన్నారు. అన్నీ కూడా అస్థిరములే అన్నారు. చాణిక్యుడు మహాపండితుడు, అతను అతడి యొక్క ఇంటిని ముద్రారాక్షసంలో విశాఖదత్తుడు అద్భుతంగా వర్ణిస్తూ కంచుకి ద్వారా ఎవరికైతే అన్నీ కావాలి అదే ప్రకారంగా రాజు చేత ఇవన్నీ పొందబడాలి అని అనుకునేవాడికి రాజు దగ్గర ఇతడు చాలా గౌరవంగా మాట్లాడతాడు. కానీ చాణుక్యుడి యొక్క గృహం ఏ విధంగా ఉన్నది అంటారు, చాణుక్యుడిని అందరూ కూడా ఏ ప్రకారంగా చేస్తూ ఉంటారంటారు, స్తువంతి శ్రాంతాస్యాహ క్షితిపతి అభూ క్షితిపతిం అభూతైరపి గుణై ప్రవాచ కార్పణ్యాత్ అవితత వాచోపి పురుషాః ప్రభావస్తృష్ణాయాః సకలు సకలస్యాత్ ఇతరత నిరీహాణామీషః తృణమపి తిరస్కార విషయః. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం! అంటే కొంచెం కూడా ఆయాసం లేకుండా ఒకరి దగ్గర మనం ఒక ప్రయోజనాన్ని పొందాలి అనే ఉద్దేశ్యంతో అలా తెగ పొగిడేస్తారన్నమాట. క్షితిపతిం అభూతైరపి గుణై అన్నారు, ఆ గుణములు లేకపోయినా కూడా అతన్ని పొగుడుతూనే ఉంటారు, అలా కాకూడదు అన్నారు. అలాగే ప్రవాచ కార్పణ్యాత్ అవితథ వాచోపి పురుష, అవితథ సత్యవాక్కులైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభావస్తృష్ణాయా అంతా కోరిక చేత, ఆ తృష్ణ చేత వాళ్ళు ఆ రాజులందరినీ కూడా పొగుడుచున్నారు కదా. ఎవరికైతే అన్నీ కూడా తృణప్రాయంగా ఉంటారు, అలాగే గడ్డి పరకవలే అన్నింటినీ భావిస్తారో వాళ్లకు నిరీహాణం ఈశ, నిరీహాణం ఈహ అంటే కోరిక,
నిరీహమంటే కోరిక లేనటువంటి వాళ్ళని అర్థం. నిరీహాణం ఈశహ ఆ రాజు తృణమివ తిరస్కార విషయ, తృణం వలే ఆ గడ్డిపోచ వలే అతడు తిరస్కార విషయంగా ఉంటాడు అన్నారు. అలా షేరుం కొడెపుహల్ ఎల్ల ఇలానై ఓరాయిరం పేరుముడయ పిరానయల్లార్. ఆ దానగుణం ఏదైతే ఉంటుందో ఆ దానగుణాన్ని పొగుడుతూ విశేషంగా లేనటువంటి గుణాలని మనం ఎల్లప్పుడూ కూడా ఆపాదించకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే వివేకరిక్తానాం, వివేకమే లేనటువంటి వాళ్ళకి ఉపదేశం చేయడం కూడా నిరర్థకమన్నారు. కానీ నమ్మాళ్ళవాళ్ళు ఇక్కడ అలా చెప్పలేదు. మనం అంటే అందరూ బాధపడుచున్నప్పుడు, అందరూ అనర్థం ద్వారిపైన వెళుతున్నప్పుడు వాళ్ళని మనం ఈ మన పక్క తీసుకోవచ్చి భగవంతుని ఉన్ముఖులుగా చేయాలి అని కోరుకున్నారు. ఒక ధనికుడు ఏం చేశాడంటే ఒక కవిని గూర్చి, నీకు నేను 10 వరహాలు ఇస్తాను, నీవు నా మీద కవిత్వం పాడమని చెప్తా. అప్పుడేం చేస్తాడంటే కవి, సరే స్వామి, డబ్బు కావాలి ఇతనికి, అదే జీవనోపాధి, దేహయాత్ర జరగాలి కనుక సరే చెప్తాను, మీ పేరు చెప్పండి అన్నారు. దానికి ఆ ధనికుడు చెప్పాడు, నా పేరు ఐళబిళహ అన్నారు. ఈ ఐళబిళహ అనేటువంటి సంస్కృత శబ్దం. ఆ ఐళబిళ శబ్దాన్ని విన్న వెంటనే ఆ కవీశ్వరుడికి, ఇదేంది స్వామి, నిరర్థకమైనటువంటి పదంగా ఉన్నదే, దీంట్లో ఏం అర్థం ఉంది అడిగారు. దానికి ఆ ధనికుడు, ఏం పండితుడా, నీవు కొంచెం కూడా అమర కోసం చదువుకోలేదా నీవు అన్నారు. ఎందుకంటే ఐళబిళహ యక్షైక పింగళైక బిలహ పింగళైల బిలహ అనేటువంటి పదం ఉంది కదా, అంటే ఇళబిళ అని కుబేరుని యొక్క తల్లికి పేరుట. కనుక ఆ కుబేరుని యొక్క పుత్రుడు ఇళబిళాయాహ అపత్యం పుమాన్ ఐళబిళహ అని చెప్తారు కదా. అక్కడ కుబేరుడు ఎంత ధనసంపన్నుడో అదే ప్రకారంగా నేను కూడా పార్థివి పృథివీ కుబేరుడు అని చెప్పాడు. ఇలా చెప్పిన వెంటనే వినసొంపైనటువంటి పేరు ఏమైనా ఉంటే చక్కగా అతని గురించి పాడవచ్చు, కానీ ఏమీ లేనటువంటి ఇలా కర్ణకఠోరంగా అర్థమే లేకుండా మనకు చాలా కష్టంగా ఉన్నటువంటి పేరుతో కవిత్వాన్ని చెప్పలేము అని ఆ కవి చెప్పేసి వెళ్ళిపోతాడు. కనుక అటువంటి కవిత్వం మనకు పనికిరాదు అన్నారు. అదే ప్రకారం కవిస్తుతి ఎలా ఉంటుందన్నారు. ఎందుకంటే ఈ పాసురల్లో పదే పదే పచ్చై పశుం పొయ్యిహల్ పేషవే అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి ఏ ప్రకారంగా అక్కడ స్తోత్రం చేస్తున్నారు అనేదానికి ఉదాహరణగా మనకు వ్యాఖ్యాతలు చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నారు. పండితరాజు జగన్నాథుని యొక్క వచనాన్ని స్వీకరిస్తున్నారు. గర్జతి శరది న వర్షతి, వర్షతి వర్షాసు నిస్వనో మేఘ అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే మేఘం శరత్కాలంలో, అంటే గర్జతి శరది న వర్షతి, గర్జించినా కూడా అది వృష్టిని ఇవ్వదు, వర్షించదు అని అర్థం. అలాగే వర్షతి వర్షాసు నిస్వనో మేఘ, నిస్వనమంటే శబ్దం, నిస్వనమంటే శబ్దించకుండా వర్షిస్తుంది అని అర్థం. కృపణులు లోభులు ఎవరైతే ఉంటారో ఎదుటి వాళ్ళని చూసి నేను నీకు 100 రూపాయలు ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, 100000 రూపాయలు ఇస్తానని పెద్దగా గర్జిస్తూ చెప్తుంటారు, ఒక్క పైసా కూడా వాళ్ళు ఇవ్వరు. ఇలాగైతే గర్జతి శరది న వర్షతి, ఆ మేఘం వర్షించదు, గర్జిస్తుంది. అదే ప్రకారం వర్షతి వర్షాసు నిస్వనో మేఘ, భగవంతుడు అలా కాదు, అన్నింటినీ ఇచ్చేసి ఏమీ ఇవ్వలేదని అతను ఆ ప్రకారంగా అనుకుంటాడు. అందుకే మనకు స్తవాదుల్లో చక్కగా పూర్వాచారాలు చెప్తూ ఉంటారు. అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుపుతూ ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా అని చెప్పి, త్వం లజ్జసే కథయకోయం ఉదార భావ, అమ్మ అన్నింటినీ ఇచ్చి ఏమీ ఇవ్వలేదు అని సిగ్గుతో అలా కుంచుకుపోయావే అని అమ్మవారి యొక్క ఔదార్యాన్ని చెప్పలేదా. అదే ప్రకారం భగవంతుడు అన్నింటినీ ఇస్తాడు, ఇచ్చినా కూడా. అంటే భగవంతుని యొక్క విషయంలో ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. అడిగిన వెంటనే, ప్రార్థించిన వెంటనే, ఆక్రోశించిన వెంటనే కాపాడేటువంటి గుణగణం కలవాడు ఆ దేవదేవుడు. ఇది గజేంద్ర
వృత్తాంతంలో, గజేంద్ర రక్షణ వృత్తాంతంలో మనం చూడ, అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణలో మనం చూడలేదా? కనుక అడిగిన వెంటనే ఇచ్చువాడు, అడిగిన వెంటనే అధికంగా ఇచ్చువాడే దేవదేవుడు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే భగవంతుడు అటువంటి వాడు, కానీ నరులు ఇటువంటి వాళ్ళు కాదు కదా, మానవులు ఇలా కారు కదా అన్నారు. కతిపయ దివసై క్షయం ప్రయాయాత్ కనకగిరి కృతవాసరావసానః ఇతి ముదముపయాతి చక్రవాకి వితరణశాలిని వీరరుద్రదేవే. ఆ ప్రతాపరుద్రదేవుడు కాకతీయ వంశోద్భవుడైనటువంటి అతడు అలా కూర్చుని ఉంటే ఆ కవి పొగుడుతూ ఉంటాడు ప్రతాపరుద్రవుడి. అతడు తామ్రం రజతం అంటే వెండి తామ్ర వస్తువులంతా దానమివ్వడట, అందరికీ కూడా సువర్ణాన్ని దానం చేస్తూ ఉంటాడు, అంటే బంగారును అలా దానం చేస్తూ ఉంటాడు. అడిగిన వాళ్ళకి అందరికీ కూడా బంగారు కాసుల్ని ఇచ్చేవాడు. కానీ ఉన్నదంతా కూడా పోయింది. ఆ సమయంలో చెప్తూ ఉంటారు ఇక్కడ సుమేరు పర్వతం, ఆ సుమేరు పర్వతానికి కనకగిరి అని పేరు, అంటే కనకగిరి సువర్ణ పర్వతం అని పేరు. రాజు ఏం చేశాడు ప్రతాపరుద్రదేవుడు, ఇక్కడ అన్నీ అయిపోయింది కనుక ఆ సుమేరు పర్వతం నుండి కొద్ది కొద్దిగా బంగారాన్ని తీసి ఇస్తూ ఉన్నాడు. దీన్ని చూసిన వెంటనే చక్రవాక పక్షులున్నాయే, ఆ చక్రవాక పక్షులు ఎంతో ఆనందంతో ఉబ్బితబ్బి అయిపోతున్నాయి. ఎందుకు అని అంటే చక్రవాక పక్షులు రాత్రి అంతే చక్రవాక పక్షులకి గిట్టవు, ఉదయమే దానికి ఇష్టం. ఎందుకంటే రాత్రి సమయంలో బ్రహ్మచర్యం, అలాగే దివస సమయంలో గృహస్థాశ్రమ ధర్మం అన్న రీతిగా ఉంటాయి. కనుక ఆ తెల్లవారి అది ఏం చేస్తా అంటే సూర్య అస్తమనానికి ఏదైతే వ్యవహారం అనేది సుమేరు పర్వతమే కనుక ఆ మేరౌ క్షీణే నిత్యం దివస స్యాత్ కతిపయ దివసై క్షయం ప్రియ. ఆహా, ఈ సుమేరు పర్వతం ఇంకా కొద్ది కాలంలో కరిగిపోతుంది, మనకు కొంచెం కూడా కష్టం లేదు అని ఆ చక్రవాక పక్షులు ఎంతో ఆనందంతో ఉంటాయి కదా అని చెప్పి క్షుద్ర నరపతులను అక్కడ స్తోత్రం చేస్తున్నారు కదా అన్నారు. అలాగే ఓరాయిరం పేరుముడయ పిరాన ఎల్లాలు మత్తయాన్గిలే అన్నారు. భగవంతుడికి యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయని చెప్పలేదా? భగవంతుని యొక్క పేర్లన్నీ కూడా ఆ నామధేయములన్నీ కూడా గౌణాని. గౌణాని అంటే గుణ విశిష్టాని అని అర్థం. అంటే గుణకృత్యాని కర్మకృత్యాని భగవంతుడి యొక్క గుణములు అన్నీ కూడా అది సార్థకవంతములైనవి అని చెప్పి ఆ దేవదేవుణ్ణి స్తోత్రం చేస్తూ చతుర్నాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజ అన్నదిగా నాలుగు భుజములు భగవంతునికి ఎందుకు ఉన్నాయంటే ధర్మం అర్థం కామం మోక్షం అనేటువంటి నాలుగు పురుషార్థాలను కూడా అందజేయడానికే అన్నారు. ఇక సహస్ర శుభనామానం ఆదిదేవం అజం విభుమ అని చెప్పలేదా? జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత అని చెప్పలేదా? యథారత్నాని జలధేహే అసంఖ్యేయాని పుత్రక తథా గుణాహ్యనంతస్య అసంఖ్యేయ మహాత్మన అని ఆ దేవదేవుని యొక్క దివ్య గుణములను మనం లెక్కించలేము. ఏ ప్రకారంగా సముద్రం లోపల ఉన్నటువంటి రత్నాలను మాకు లెక్కకి రావో అదే ప్రకారంగా భగవంతుని యొక్క గుణగణ విభవాలు కూడా అలాగే ఉంటాయంటారు. కనుక శరణముపగతానాం సోయం ఆదేశకారి శమయతి పరితాపం సమ్ముఖ సర్వజంతో శతగుణ పరిణామ సన్నిధౌ యస్య నిత్యం వర వితరణ భూమ వారణాద్రీశ్వరస్య అనే వేదాంత దేశికుల వారు శరణాగతి దీపికలో వర వితరణ భూమ అందరికీ కూడా అన్నీ ఇచ్చేటువంటి ఆ వైభవం కలవాడు దేవదేవుడు. అతన్ని తప్పితే ఓరాయిరం పేరుముడియ పిరాన ఎల్లాలు మత్త యాన్కిల్ నేను ఎవ్వరికీ కూడా కవి పాడను అనేసారు. అంటే నా యొక్క వాక్కులు భగవంతుని యొక్క పాదార విందాన్ని పాడడానికే కానీ నరులను పాడడానికి కాదు. కనుక ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పచ్చై పశుం పొయ్యిహళ్ళు పేసి పచ్చి అబద్ధాన్ని పలుకుతున్నారు. ఓ కవీశ్వరులారా, దయచేసి మీరు దాన్ని అంతటినీ కూడా మాని ఆ దేవదేవుని యొక్క దివ్య స్వరూప విభవాదులను మీరు స్తోత్రం చేయడానికి రండి 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 అని ఆళ్వార్లు వాళ్ళందరినీ పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దైవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం.
சேரும் கொடை புகழ் எல்லை சேரும் கொடை புகழ் எல்லையிலானை ஓராயிரம் ஓராயிரம் பேரும் உடைய பிரானை அல்லால் மற்றியான் கிலே மாறி அனைய கை மாறை ஒக்கும் தின் மால்வரை ஒக்கும் தின் தோள் என்று பாரில் ஓர் பற்றையை பச்சை பசும் பொய்கள் பேசவே திருவடிகளே சரணம்.